హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది బిరంగూడ మహాశివరాత్రి జాతర డే 2. మనం వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు గుడి ముందున్నాము. మీరు ఇక్కడ ఒకటి గమనించవచ్చు, నైట్ 12 గంటలకి ఈ అగ్గిగుండాలు అనేది తొక్కడం స్టార్ట్ చేశారు. ఇక్కడ దేవుడి ఊరేగింపు కోసం ఒక రథాన్ని అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం మండపం లోపలికి వెళ్దాం. గుడి లోపలికి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే మన డే 1 వీడియోలో గుడి లోపల దర్శనం కోసం వెళ్ళాం కాబట్టి. ఇప్పుడైతే ఓన్లీ మండపం వరకే వెళ్ళి ఓన్లీ బయట జాతర మాత్రం చూపిస్తాను. మనకి లోపల గుడి దగ్గరికి ఎంట్రీ అవ్వగానే బయట రైట్ సైడ్లో ఒక మర్రి చెట్టు ఉంటుంది. నేను నియర్లీ ఒక 20 ఇయర్స్ నుంచి ఆ చెట్టును చూస్తున్నాను. సమ్మర్లో ఈ చెట్టు కింద వచ్చి కూర్చుంటే ఒక ఏసీ ఏది పనికి చేయదు, అంత చల్లదనంగా అంత న్యాచురల్గా ఉంటుంది. శివాలయం గుడి ఎంట్రన్స్ ఇది. ఇదంతా మండపం. మండపంలో మీరు భక్తుల్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో ఆఫ్టర్నూన్ నియర్లీ 3:30 టైంలో తీసిన వీడియో ఇది. ఈవినింగ్ 5 or 6 అయిందనుకోండి, ఇక పబ్లిక్ రావడం స్టార్ట్ అవుతుంది. అసలు బ్రీతి గేట్ అందదు మనం మామూలుగా జాతరలో తిరుగుతుంటే. బిరంగూడ జాతర డే 1 వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది. గుడి ముందు ఉన్న మండపం మనం ఇక ఓన్లీ బయట జాతర మాత్రం కవర్ చేద్దాం. పబ్లిక్ అయితే కొంచెం తక్కువ ఉన్నారు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ 3:30 అయింది కాబట్టి. మీరు ఇప్పుడు చూస్తుంది వెంకటేశ్వర స్వామి గుడి. శివాలయం గుడి ముంగట్నే ఉంటుంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో యారో మార్క్ ఉన్న చోట వెంకటేశ్వర స్వామి దేవాలయం. మీరు ఇప్పుడు చూస్తున్న యారో మార్క్ దగ్గర శివాలయం టెంపుల్. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న యారో మార్క్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే అక్కడ నీళ్ళ గుండం అనేది ఒకటి ఉంటుంది. గుండం దగ్గర నుంచి ఒకసారి రౌండ్ రొటేషన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మీరు దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫైనల్ దాకా చూడండి. జాయింట్ వీల్ ఎక్కిన దగ్గర మీకు చాలా ఫన్నీగా ఉంటుంది అనేసి భావిస్తున్నాను. టైంపాస్ అనేది చాలా అవుతుంది అక్కడ, కామెడీ. ఇప్పుడు మీరు చూస్తుంది గుండం, ఇది వరకు అయితే 2 ఉండేవి, ప్రజెంట్ ఇప్పుడు ఒకటి క్లోజ్ చేసి ఈ ఒక్కటి మాత్రమే ఉంచారు. మనం ఇప్పుడు జాయింట్ వీల్ దగ్గరికి వెళ్దాము. జాయింట్ వీల్ చూస్తే ఎక్కలా వద్దా అనేసి ఒక సందేహం అయితే కలుగుతుంది, ఎందుకంటే నాకు భయం. ధైర్యం చేసి జాయింట్ వీల్ ఎక్కుదామని డిసైడ్ అయిపోయాము. ఇక జాయింట్ వీల్ టికెట్ అయితే నిన్న 80 రూపాయలు చార్జ్ చేశారు, ఈరోజు అయితే 100 రూపీస్ అంటున్నారు. ఇక ఎంతైనా తప్పదు ఇక. మొత్తానికి టికెట్ తీసుకొని జాయింట్ వీల్ దగ్గరికి లైన్లో ఉన్నాము. ఆల్రెడీ ఇంతసేపు తిప్పిన వాళ్ళని దింపేస్తున్నారు 1 by 1, మళ్ళీ కొత్త వాళ్ళని ఎక్కిస్తున్నారు. మా టైమింగ్ అయితే వచ్చింది, లోపలికి వెళ్తున్నాము. అమ్మయ్య అటు ఇటు పోయి సీట్ అయితే దొరికింది, ప్రశాంతంగా కూర్చున్నాం అనుకున్నాము. అసలైన సినిమా ఎప్పుడు ఉంటుంది మాకు. ఇంకా నుంచి చూస్తే ఏం అర్థం కావట్లేదు, పైకి వచ్చిన తర్వాత రకరకాలుగా కనిపిస్తుంది.
अरे बाबा रे స్పీడ్ అయితే ఇంకా పెంచలేదు, ఇంకా నార్మల్ స్పీడ్లోనే ఉంది ఇది. అమ్మ ఇప్పటికే గులాబ్ జాములు గడగడలాడిపోతున్నాయి. గట్టిగా పట్టుకున్నాను, కెమెరా ఎటు తిరుగుతుందో అండి. నాకు తెలియదు కెమెరా చేస్తా, కెమెరా చేస్తా. ఇంకా ఇంకా కెమెరా ఆపండి. నా ముందు ఒక పర్సన్ కూర్చున్నాడు, అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ అతని మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. మనోడు జాయింట్ వీల్ చార్జ్ 100 రూపీస్ చార్జ్ చేశాడు, 100 చెట్లు తిప్పుదామని డిసైడ్ అయిపోయినట్టున్నాడు. తిప్పుతానే ఉన్నాడు, ఆపడం మాత్రం ఆపట్లేదు. నేను ఏదో 5 చెట్లు తిప్పేసి ఆపుతాడు అనుకున్నాను. ఎక్కిన తర్వాత కెమెరా ఒక రేంజ్లో దిద్దాం అనుకున్నాను, కానీ కెమెరా ఎక్కడ పట్టుకున్నాను అసలు మీకు. ఏదో రికార్డింగ్ అయింది అదృష్టం కొద్ది. చేసుకోరా ఇప్పుడు ఒప్పుడు రే, నేను మీరు వచ్చిన పాత్ర Thank you.
చెప్పేది ఒకసారి చెప్తున్నాడు ఆయన చెప్పేప్పుడు బాగా I'm going to go to the hospital.